నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో నేత్రం. రిషికొండకు గ్రీన్ బ్యాట్. జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాకి హ్యాట్స్ ఆఫ్. జలసా సినిమా అందరూ చూసే ఉంటారు కదా, దానిలో పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మానందం గారితో ఒక మాట అంటారనమాట. అసలు ఎలా వస్తాయండి మీకు ఈ ఐడియాలన్నీ? అవి ఏమన్నారో ప్రణవ్ గారు విన్నావా అని. అలాగే రిషికొండకి గ్రీన్ మ్యాట్ ఎలా వస్తాయో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని పెద్దలకి ఇలాంటి ఐడియాలన్నీ కూడా. అంటే జనం దగ్గరికి వెళ్ళేటప్పుడు పడదాలు కట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం, కిలోమీటర్ల కొద్దీ బ్యారికేడ్లు కట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం, వాట్ ఎన్ ఐడియా. అలాగే రోడ్డు పైన వెళ్ళేటప్పుడు ఎలాంటి సంబంధం లేని దూరంగా ఉన్న చెట్లను కూడా నరికేస్తాం, ఫుట్పాత్ల పైన డివైడర్లో ఉన్న మొక్కలను కూడా నరికి పక్కన పడేస్తాం. అవి చాలదు అన్నట్లుగా ఆల్రెడీ రిషికొండకి శుభ్రంగా గుండు కొట్టేశారు, మంచిగా రౌండ్గా నున్నగా గురిగేశారు. మరి ఆ గురిగేసిన దానికి గ్రీన్ మ్యాట్ ఎందుకు వేశారయ్యా అంటే, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సోషల్ మీడియా వేదికగా ఏం చెప్తా ఉన్నారు అంటే, ఏదైతే రిషికొండ విధ్వంసం జరిగిందో ఆ విధ్వంసం ఎవ్వరికి కనపడకుండా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గ్రీన్ మ్యాట్ కప్పేశారు. అలాగే గూగుల్ ఫోటోలకు కూడా ఈ గుండు కనపడకుండా కప్పేశారు. ఎవరైనా విదేశీ ప్రతినిధులు వస్తే వాళ్ళ హెలికాప్టర్లోనో ఏరోప్లేన్లోనో వెళితే ఈ గుండు కనపడకుండా ఆ గ్రీన్ మ్యాట్ కప్పేశారు అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ సోషల్ మీడియా కానీ అదేమీ కాదు, కొండ పైన నిర్మాణాలు చేపడుతున్నారు కదా, ఆ దుమ్ము ధూళి, భీములు వెళ్లే రోడ్డు ఉంటుంది మెయిన్ రోడ్డు, ఆ దుమ్ము ధూళి ప్రయాణికుల కళ్ళల్లో పడకుండా, ఆ రాళ్ళు అవి కార్మికుల మీద పడకుండా ఆ గ్రీన్ బ్యాట్ కప్పారు. ఇది భవనాలకు కూడా నిర్మాణంలో ఉన్న వాటికి కప్పుతారు, ఈ మాత్రం తెలియకుండా విమర్శలు చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్ అటాక్ చేస్తూ ఉంది. ప్రతిపక్షాలు మాట్లాడుతున్నది నిజమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది నిజమా అనేది ఈ వీడియోలో అయితే మనం విశ్లేషించుకుందాం. ఆ తర్వాత ఇది ఎంత గొప్ప ఐడియాను, దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా వద్దా అనేది ఎవరికి వాళ్ళు డిసైడ్ అయిపోవచ్చు. ముందుగా వీడియో చూద్దాం. ఏదైతే రిషికొండ వైజాగ్లో మంచిగా గుండు కొట్టేసి గ్రీన్ మ్యాట్ తాజాగా కప్పారో ఆ వీడియో చూద్దాం ఫస్ట్. ఇది మన జగన్ అన్న తవ్వేసిన పక్కకి గ్రీన్ మ్యాట్ వేశారండి, అందరికి తెలిసిపోతుంది కొండ తవ్వేశారని చెప్పేసి గ్రీన్ మ్యాట్ వేసి ఇదిగో కప్పెట్టారు. మొత్తం అందరూ చూడండి, ఇప్పుడు వైజాగ్ లో ఉన్నాం, కొండ మొత్తం తవ్వేసి అది కనబడకుండా గ్రీన్ మ్యాట్లతో మొత్తం కప్పెట్టేశాడు జగన్ అన్న. ఇదే మన న్యూ క్యాపిటల్ సిటీ వైజాగ్. జై జగన్ అన్న. అది ఎవరో వైజాగ్ వాసి వీడియో తీసి పెట్టాడు. దానికి సంబంధించి ఒక పత్రికలో ఒక వార్త వచ్చింది, అది కూడా చూద్దాం విత్ ఫోటోతో చక్కగా ఈ చివరి నుంచి ఆ చివరికి. అసలు కొండ కొండకే గ్రీన్ మ్యాట్ కప్పాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇవి బహుశా జర్మనీలో దొరుకుతాయట, జర్మనీ నుంచి స్పెషల్గా ప్రత్యేకంగా రిషికొండ కోసం తెప్పించారు ప్రభుత్వంలోని పెద్దలు అనమాట. అయితే అభివృద్ధి పేరిట రిషికొండపై చేపట్టిన తవ్వకాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. నిబంధనలు ఉల్లంఘిస్తూ కొండను కొట్టేస్తున్నారని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కొండను కొట్టేసిన ప్రాంతంలో అధికారులు తాజాగా చేస్తున్న పనులు మరోసారి రిషికొండపై దృష్టి సారించేలాగా చేస్తున్నాయి. ఇప్పటివరకు తవ్వేసిన ప్రాంతంలో అధికారులు హరిత కవచం అంటే గ్రీన్ మ్యాట్ తెలుగులో హరిత కవచం తప్పేస్తున్నారు. జర్మనీ సాంకేతికతతో తయారైన ఈ మ్యాట్లు రాళ్లు జారకుండా చేస్తాయని అధికారులు తెలిపారు. కొన్ని రోజుల తర్వాత వీటిపై మొక్కలు నాటితే సులువుగా పెరుగుతాయని పేర్కొంటా ఉన్నారు. అంటే ఆల్రెడీ ఇంత ఎత్తు పెరిగిన మొక్కల్ని చెట్లని కొట్టేసి పడేసి గ్రీన్ మ్యాట్ తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు మొక్కలు నాటుతారట. దాంట్లో పచ్చని కొండను బోడిగుండులా చేసి ఇప్పుడు ఆ ప్రయత్నాలు ఏంటోనని చూసిన వారంతా పెదవిరుస్తూ ఉన్నారు, సహజమే అది. మరోవైపు విశాఖలో త్వరలో అంతర్జాతీయ సదస్సులు జరగనుండటంతో అక్కడికి వచ్చే ప్రతినిధులకు ఈ విధ్వంసం కనిపించకుండా ఇలా కప్పేస్తున్నారనే ప్రచారము సాగుతూ ఉంది. సో ఈ వార్త రాగానే విపక్షాలు విమర్శలు స్టార్ట్ చేస్తే అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళ వాదన ఒకలా ఉంది. ఒక జర్నలిస్ట్ ఉన్నారు, ఆయనైతే ఏంటిది అమరావతిని ఎడారిగా మార్చేసి 30,000-50,000 ఎకరాలు సేకరించి ఎడారిగా చేసేస్తే అది కాదా విధ్వంసం, రిషికొండ ఏదో చిన్న కొండని గుండు కొట్టేసి నాలుగు నిర్మాణాలు చేపడితే ఇది విధ్వంసం అంటారా అని గొంతు చించేసుకున్నారు. ఇది దుమ్ము ధూళి రాకుండా ఇది కప్పారు, అది కూడా మీకు తెలియదా అని పాపం బాగా గొంతు చించేసుకున్నారు. ఎవరో పంపించారు నాకు వీడియో చూసా.
అయితే అమరావతిలో విధ్వంసం ఎవరు చేశారు? గత ప్రభుత్వం చేసిందా? అమరావతిలో ఏవైతే నిర్మాణాలు ప్రారంభించారో ఆ నిర్మాణాలు ఆ ప్రాజెక్టులు కొనసాగితే ఇప్పటికే అమరావతికి ఒక మంచి సిటీ లుక్ వచ్చి ఉండేది. 3.5 ఏళ్ల కాలం ఒక బిడ్డకైలా ఒక సిమెంట్ అయిలా వాళ్ళు అనడానికి ధైర్యం లేదు. ఎందుకు అమరావతిని చంపేశారు? అమరావతిని అభివృద్ధి చేస్తూ వైజాగ్ కూడా అభివృద్ధి చేయండి, కర్నూలు అభివృద్ధి చేయండి, అనంతపురం అభివృద్ధి చేయండి అని చెప్పాల్సింది పోయి అమరావతికి రిషికొండకి ముడిపెడతా ఉన్నారు. రిషికొండ సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక కొండ, ప్రకృతి విపత్తులు వైజాగ్ని కాపాడే ఒక ముఖ్యమైన కొండలో రిషికొండ కూడా ఒకటి. అలాంటి రిషికొండని బోడిగుండినట్టు కొట్టినట్టు కొట్టేసి ఈ విధంగా విధ్వంసం చేస్తూ ఉంటే ఆయన అమరావతి గురించి మాట్లాడుతూ ఉన్నారు, దానికి దీనికి లింక్ పెడతా ఉన్నారు. అది జ్ఞానం అన్నమాట. సో ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇది అసలు మామూలుగా అయితే ఇది రిషికొండ కొట్టిన గుండు, ఏ విధంగా అక్కడి నుంచి ఇక్కడ దాకా కొట్టేశారో దాన్ని ఇలా గ్రీన్ మ్యాట్తో కవర్ చేశారు. ఈ కవర్ చేయడంలో గ్రీన్ మ్యాట్లో ఎవరి వాదన ఏంటి అనేది అది కూడా చూద్దాం. ఇదైతే ఫుల్లీ చూడొచ్చు, ఇదే పరిస్థితి ఈ రోడ్డు పైన వెళ్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏమని కవర్ చేస్తున్నారంటే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని సోషల్ మీడియా, ఒరే విధవల్లారా జనాలు తెలుస్తారులే ఎవరు విధవలో, అది గ్రీన్ మ్యాట్ గ్రీన్ స్క్రీన్ కాదురా, జగనన్న పర్యావరణంలో పరిరక్షణలో భాగంగా నాటిన కొత్త రకం మొక్కలంట, అమెజాన్ రైన్ ఫారెస్ట్లో మాత్రమే దొరుకుతాయంట. అంటే ఈ గ్రీన్ మ్యాట్ కప్ప అంట అమెజాన్ ఫారెస్ట్ నుంచి అరుదైన మొక్కలు తీసుకొచ్చి గ్రీన్ మ్యాట్ మీద నాటారంట మహానుభావులు. అత్యంత విలువైన ఈ మొక్కలు వైజాగ్ సిటీకి 4 రోజులకు సరిపడా నాణ్యమైన ఆక్సిజన్ని 4 గంటల 20 నిమిషాల్లో ఇవ్వగలవంట. అయ్యో బాబోయ్ నిజమా? చాలా పెద్ద మేధావులు ఉన్నారు. ఇది పక్కనే రోడ్డు ఉంది, వాహనదారులు వెళ్ళేటప్పుడు దుమ్ము ధూళి పడితే డ్రైవింగ్కి ఇబ్బంది అవుతుంది, అందుకనే అలా గ్రీన్ మ్యాట్ కప్పారు. ఇది దశాబ్దాలుగా ఉన్న రూలు. మన ఇంటి పక్కన బిల్డింగ్ కట్టేవాడు కానీ మీద వెళ్ళే ఇసుక లారీ వాడు కానీ ఖచ్చితంగా పట్టాలు కప్పుకొని వెళ్ళాలి, పనులు చేసుకోవాలి, ఇది కూడా తెలియకుండా పెయిడ్ పోస్టులు పెడుతున్నారు కదరా అని ఒకరు గొంతుంచుకున్నారు. ఇది నడుస్తూ ఉంది. సో ఎవరి విమర్శలు నిజం, ఎవరి ఆరోపణలు నిజం అనేది ఒకసారి చూద్దాం. సహజంగానే ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కడతారు గ్రీన్ పరదాలు కానీ ఆ మ్యాట్లు కానీ కడతారు, ఆ దుమ్ము ధూళి రోడ్డు పైన వాళ్ళ పడకుండా ఇసుక పడకుండా ఇదంతా కూడా కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా కూడా భవన నిర్మాణ కార్మికులు కడతారు. ఇది ప్రపంచంలో ఎక్కడైనా జరిగేది, వాళ్ళు చెప్పింది కూడా నిజమే. కానీ కొండకు గుండు కొట్టేసి కొండకు ఎక్కడ గ్రీన్ మ్యాట్ కప్పరు, ప్రపంచంలోనే ఎక్కడా లేదు. అది తెలుసుకోవాలా? బిల్డింగ్లు వేరు, కొండలు వేరు. మరొక అంశం ఏంటంటే దుమ్ము ధూళి పడకుండా గ్రీన్ మ్యాట్ కప్పారు అంటున్నారు, కానీ 7.5 ఏళ్లుగా రిషికొండని తవ్వేస్తూ ఉన్నారు. 7.5 ఏళ్లుగా ఆల్రెడీ అక్కడ 4 బ్లాక్లు కడతా ఉన్నారు. ఆ 4 బ్లాక్లో కూడా కొన్ని ముఖ్యమైన బ్లాక్ల నిర్మాణాలు కూడా దాదాపుగా పూర్తిగా వచ్చినాయి. ఇంకొక 2-3 నెలల్లో ఆ నిర్మాణాలు పూర్తయితే అక్కడికే పరిపాలనా రాజధాని అంటే ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయం అక్కడికే వెళ్ళే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఆల్రెడీ ఎప్పుడో 1.5 సంవత్సరాలుగా తవ్వేస్తూ ఉంటే ఇప్పుడు మాత్రమే గ్రీన్ మ్యాట్ గుర్తొచ్చిందా? ఇప్పుడు మాత్రమే దుమ్ము ధూళి గుర్తొచ్చిందా? ఇప్పుడు మాత్రమే అమెజాన్ అరుదైన రకం మొక్కలు ఏమైనా గుర్తొచ్చాయా? ఆల్రెడీ బిల్డింగ్లన్నీ కూడా దాదాపుగా పూర్తి కావచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చినాయి? ఆ బిల్డింగ్లకు ఎందుకు కప్పలేదు గ్రీన్ మ్యాట్లు ఇప్పటికిప్పుడు ఎందుకు అంటే, ఆల్రెడీ జియో అంటే గూగుల్ మ్యాప్స్లో కానీ ఎవరైనా విమానాలు తిరిగే వాళ్ళకి కానీ ఆ రోడ్డు వెంట వెళ్లే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరు ఫోటోలు తీస్తూ ఉన్నారు, వీడియోలు తీస్తూ ఉన్నారు. రుషికొండకు జరిగిన ఈ అన్యాయం పైన, ఈ గుండు కథ పైన కథల కథలుగా సోషల్ మీడియాలో ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. పైగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది, మేము ఎంత మేరకు తవ్వమన్నాము కొండని ఎంత మేరకు తవ్వారు అంటే హైకోర్టు ఆదేశాలు అనుమతులు ఇచ్చిన దానికన్నా కూడా ఎక్కువగా తవ్వేశారు. 1 ఎకరం తవ్వమంటే 10-20 ఎకరాలు తవ్వు అవతల పడేశారు ఆ స్థాయిలో. సో ఒక బృందం రాబోతూ ఉంది, ఆ బృందం కూడా పరిశీలించబోతూ ఉంది. మరి వాళ్ళ కళ్ళకు గంతలు కట్టడానికి ఏమో ఇక్కడ గ్రీన్ మ్యాట్లు కప్పేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. అదే కాకుండా వైజాగ్లో మార్చిలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ జరగబోతూ ఉంది, దేశ విదేశాల ప్రతినిధులు కూడా రాబోతూ ఉన్నారు విశాఖ అందాన్ని చూడడానికి. ఆ విశాఖ అందంలో పాటు ఇదిగో ఈ మచ్చ కూడా కనపడుతుంది కదా రిషికొండ. సో అందుకనే వీటన్నిటి దృష్టిలో ఉంచుకొనే అంటే హైకోర్టు ఆదేశాల మేరకు వచ్చే బృందం కానీ పరిశీలనకి, లేదంటే వైజాగ్లో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ కానీ, లేదంటే విపక్షాల విమర్శలు కానీ, వీటన్నిటి నేపథ్యంలోనే లక్షలాది రూపాయలు మరి ఎంత ఖర్చు పెట్టారు, చాలా కాస్ట్లీ అట ఖర్చు పెట్టి ఈ గ్రీన్ మ్యాట్ కప్పారు అనేది తెలుస్తూ ఉంది. సో సోషల్ మీడియాలో ఏదైతే విపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయో చాలా వరకు కూడా అదే నిజం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ సోషల్ మీడియా ఏం చెప్తా ఉంది, బిల్డింగ్లు కప్పుతారని. కానీ బిల్డింగ్లు కప్పేది కూడా నిజమే, కానీ కొండకి ఎక్కడ కప్పలేదు అది తెలుసుకోవాలా. అది కూడా ఏడాదిన్నర క్రితము ఫస్ట్లోని నిర్మాణాలు ప్రారంభమైనప్పుడు, మొదట్లోని కొండను తవ్వేసినప్పుడు కప్పుంటే ఎస్ ఇది దుమ్ముదుళి కోసమో దేనికోసమో అని చెప్పేసి అని అనుకుని ఉండేవాళ్ళు. కానీ దాదాపుగా అంతా అయిపోయాక, మొత్తం అయిపోయాక ఇప్పుడు కప్పేశారు అంటే ఎవరి కళ్ళ గంతలు కట్టడానికి అనేదైతే తేలాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా రిషికొండ పైన ఈ విధంగా గ్రీన్ మ్యాట్ అసలు అన్ని ఎకరాల్లో కప్పడం అనేది నిజంగానే ఈ ఐడియాకి, ఈ ఐడియా ఇచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. మరి వైసీపీలోని ప్రభుత్వంలోని పెద్దలకి కొంతమంది అధికారులకి మరి ఇలాంటి ఐడియాలన్నీ వస్తాయేమో అని ఏవైతే విపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయో దానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం అన్నమాట. చూద్దాం మరి ఇంకేం చేస్తారు. ఈ వీడియో పైన ఏదైతే రిషికొండ గ్రీన్ మ్యాట్ కప్పారో, ఈ గ్రీన్ మ్యాట్ కప్పడం పైన ప్రజల కళ్ళ గంతలు కట్టడానికే ఈ గ్రీన్ మ్యాట్ కప్పారని ఏవైతే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయో అవి రైట్ అనుకుంటున్నారా? బిల్డింగ్ల నిర్మాణంలో ఉంటే గ్రీన్ మ్యాట్లు కడతారు, అలాగే కట్టారని ఏదైతే వైసీపీ చెప్తా ఉందో దానిపైన మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో ఇచ్చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.